నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలంటే మనమందరమూ ఓటు వేసి గెలిపించుకోవాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 58వ వార్డు అధ్యక్షులు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అన్నమ్మ కాలనీ రామ్నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక మహిళకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా రమాకుమారి మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ని, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో వారిని గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ సర్వనాశనం అవుతాయని, ప్రజా సంక్షేమం ఉండదు అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కన్నబాబు, వైసీపీ నాయకులు పిలక అప్పలరెడ్డి, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవకు చెరగని చిరునామగా జనమే తన కుటుంబమని జనం మధ్య నిలిచెగా జగనన్న బాటలో నాడుగులేసినాడుగా ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, మన ఆంధ్ర పిలుస్తోంది మళ్ళీ జగనే రావాలని, విశాఖ పశ్చిమ తలిచే ఆనందన్న కావాలని, విశాఖ పశ్చిమ మొదలయ్యే యుద్ధం ఇగాడారి ఆనందన్నతో కదిలే జనసంద్ర